బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అభివృద్ధి ఉచిత వైద్య వైద్యం సమానంగా చేరాయంటే కేవలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారానే సాధ్యమైందని అన్నారు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 74వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కొండం రాజిరెడ్డి, ఆర్పుల మహేష్ రెడ్డి, సద్ది మధు, మోహన్ రెడ్డి, కుమరయ్య, వేముల సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అదే అంటే కోపంగా ఇప్పుడు అందన్నా కానీ నర్సులు కొంచెం దావతే దావత్ పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. 2004వ సంవత్సరంలో ఓ మహాపాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించినప్పటి నుండి ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా సామాన్య ప్రజలకు, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఇంట్లో కూడా ఒక అన్నగా, తమ్మునిగా, ఒక బాపుగా, అన్ని రకాలుగా కూడా వైఎస్ఆర్ ను అందరూ కూడా ఊహించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలనే వారి కళలు కంటున్న తరుణంలో వాళ్ళను కళలను ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా సహకారం చేసిండు. అదేవిధంగా 75 రూపాయలు ఉన్న పెన్షన్ను 200 చేసి అప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న మహిళలకు, వృద్ధులకు, వితంతులకు కూడా ఒక అన్నగా, ఒక కొడుక్క తోడున్నాడు. ఏ కార్యక్రమం చేసినా మరీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అసలు అందుబాటులో, సామాన్య ప్రజలకు అందుబాటులో లేని గుండె ఆపరేషన్లు, ఎన్నో లక్షల మందికి గుండె ఆపరేషన్లు వేసి వాళ్ళ ఇంట్లో పెద్దనగా ఒక కొడుక్క రాజశేఖర రెడ్డిగా నిలిచారు. ఏ సంక్షేమ పథకం అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ పథకం కూడా అందరికి కూడా మేలు చేసే విధంగా ఆయన పరిపాలన సాగింది. మేము ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధించే విధంగా రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని, అదేవిధంగా రాజన్న సంక్షేమ పాలన తెలంగాణ ప్రజలకు అందిస్తామని తెలియజేస్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి స్వర్గస్థులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి జయంతి ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయనే ప్రవేశపెట్టినటువంటి పథకాలను గుర్తు చేసుకుంటూ మరి ఈ 10 సంవత్సరాల్లో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో దాన్ని గద్దెదించి రాజశేఖర రెడ్డి గారి పాలన సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో 2023లో
కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తుంది. మరి రాజన్న పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలన్నీ కూడా ఇలా పేద విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళు ఒక డాక్టర్ గా ఇంజనీర్ గా మార్చాలనే ఉద్దేశంతో అప్పుడు ఫీజు రిమెంట్ తీసుకొచ్చినటువంటి గొప్ప గనుడు రాజశేఖర రెడ్డి గారు, మరి పేదలకు కూడా గుండె ఆపరేషన్ కానీ మరి ఒక 108 రకాలుగా సేవలు వైద్య సేవలు ఫ్రీగా అందించేటువంటి సేవలను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. మరి ఇల్లు లేని పేదలకు కూడా ప్రతి గ్రామంలో కూడా ఇలా ఇంద్రమ్మ ఇల్లు కట్టించి పేదలకు ఇంటి నిర్మాణం చేపట్టిండు. అదేవిధంగా రైతులను కూడా 100,000 రూపాయల రుణమాఫీ ఏక మొత్తంలో చేసిండు, ఉచిత విద్యుత్ అందించిండు. ఈ విధంగా ఐకేపీ సెంటర్లు ద్వారా మరి ప్రభుత్వం వడ్లు కొనే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాదడంతా కార్యక్రమాలు ప్రజలకు అందించడం గొప్ప గనుడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ పాలన తిరిగి రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో వస్తే తప్పకుండా వైఎస్ఆర్ గారి సంక్షేమ పథకాన్ని మళ్లీ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుందని ముస్తాబాద్ మండల సంఘ తరఫున మేము చెప్తా ఉన్నాం.